హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఆనియన్ కర్రీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు, కొద్దిగా టేస్టీగా హెల్తీగా ఏమైనా తీసుకోవాలనిపించినప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ దాకా రైస్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్, సోనా మసూరి రైస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో ఉంచి వీటిని 5 to 10 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది. 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. స్పైసెస్ ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత స్పైసెస్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. స్పైసెస్ని ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువ కష్టపడకుండా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. ఇలా రెసిపీకి అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఈ రెసిపీకి చిన్న ఆనియన్స్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. పెద్ద ఆనియన్స్నైనా ప్రిఫర్ చేయొచ్చు, కానీ చిన్న ఆనియన్స్ని ప్రిఫర్ చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉండే ఫ్లేవర్స్ వల్ల మనకి ఒక కొత్త కర్రీని టేస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఆనియన్స్కి పీల్ అంతా ఇలా తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దినుసుల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆవాల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, రెసిపీ ప్రిపరేషన్లో జీలకర్రని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెసిపీ ప్రిపరేషన్లో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయండి. కర్రీ చాలా చాలా బాగా వస్తుంది, దాంతోపాటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసిన దానివల్ల రెసిపీ టేస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయండి. పీల్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోపు దినుసులు ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత పీల్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని మగ్గనివ్వాలి. 10 to 15 మినిట్స్ పాటు ఆనియన్స్ని మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ 50% మగ్గినాయి అని అనిపించిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టమోటాని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీని అంతా ఒకసారి వెల్ మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్లు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసినాము.
చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీనంతా వెల్ మిక్స్ చేసుకోండి. ఇంగు యాడ్ చేసిన దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది రెసిపీకి. మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 3 to 4 minutes పాటు లో ఫ్లేమ్లో కన్సిస్టెన్సీని మగ్గించుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో 3 to 4 minutes తర్వాత చెక్ చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఉంటుంది. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని అందులోంచి చింతపండు రసాన్ని కలెక్ట్ చేసుకొని కన్సిస్టెన్సీలోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పొడి చేసి పెట్టుకున్న బియ్యం జీలకర్ర కన్సిస్టెన్సీని కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకొని ఒకసారి కన్సిస్టెన్సీని వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీలో ఉండే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే ఫ్రెండ్స్. బియ్యము జీలకర్ర మిరియాలు నూగుల కన్సిస్టెన్సీని పౌడర్ చేసుకున్నాం కదా, అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీన్ని యాడ్ చేసిన దానివల్ల రెసిపీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. కన్సిస్టెన్సీని ఒకసారి వెల్ మిక్స్ చేసుకొని 2 minutes పాటు మగ్గనివ్వాలి. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అంతా ఒకసారి వెల్ మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ చేయడమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి చెప్పేయచ్చు రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ చేసినట్లయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మా యూట్యూబర్స్ మీకు ఎప్పుడు మంచి కంటెంట్ ఉండే వీడియోలు అందించాలని ఎప్పుడూ ట్రై చేస్తాము, ఎక్కువ ఎఫర్ట్ పెడతాము. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు ఒక నోటిఫికేషన్గా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను.